తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తాం, 250 గజాల స్థలం ఇస్తాం, తెలంగాణ ఉద్యమకారులను గుర్తిస్తామని చెప్పేసి ఒకటి ఎన్నికల వాగ్దానంలో కూడా ఉంది ఇది. అవును, మరి దాన్ని ఎట్లా గుర్తిస్తారు? ఇప్పుడు చాలామంది మీద కేసులు ఉన్నాయి. ఇది టీఆర్ఎస్ ఎన్నికల వాగ్దానమా, కాంగ్రెస్ ఎన్నికల వాగ్దానమా? మీరు చెప్పి వాగ్దానం కాదు, ఎన్నికల సందర్భంలో ఎవరు చెప్పారు? ఏ పార్టీ? కాంగ్రెస్ పార్టీ. అట్లా చెప్పు. కాంగ్రెస్ పార్టీ చెప్పింది కదా. అదే అంటున్నా, టీఆర్ఎస్ చెప్పిన అన్ని అమలు అయినాయిగా. టీఆర్ఎస్ చెప్పిన అన్ని 15 కాలంలో అమలు అయినాయిగా. సరే, ఎంతవరకు అమలైంది అనేది చెప్పాలి మీరు కూడా. కానీ 250 అదే అంటున్నా, 15 కాలం గడిచింది, అవన్నీ అమలు చేశారు. కానీ ఇప్పుడు 3 నెలలే ఎందుకు చేయలేదని అడుగుతున్నా. అవుతాయా అని వరుసగా ఎలక్షనే అవుతున్నాయి, ఎన్నికల కోడ్ ఉన్నాయి, వెయిట్ చేయి, అన్నీ అవుతాయి. ఆగస్టు 15 లోపు ఎట్లా రుణమాఫీ చేస్తున్నాం కదా రైతులకు. ఒక్కొక్క పని చేస్తూనే ఉంటాం, వదిలిపోయేసారు. ఇప్పుడు 15 కొట్లాడి రాష్ట్రం అధికారంకి వచ్చింది దేనికి? ప్రజలకు పని చేయడానికి, ప్రజలకు సర్వీస్ చేయడానికి. నువ్వు వద్దన్నారు రేవంత్ రెడ్డి గారు చేస్తారు దగ్గర ఉండేది, ఎందుకు చేయట్లేదని ఆయనే చేస్తాడు. దాంట్లో నీకు ఏ అనుమానాలు అవసరం లేదు, ఎవరికి అనుమానాలు కూడా అక్కర్లేదు. ఏ హామీలు అయితే ఇచ్చారో అవి అమలు చేసేటువంటి బాధ్యత వారే తీసుకుంటారు, వారి పని వాళ్ళు చేస్తూనే ఉంటారు. మనం వద్దన్నా చేస్తాడు. వారికి ఎజెండా పెట్టుకుని వచ్చిండ్రు, వాళ్ళ పని వాళ్ళు చేస్తారు. టీఆర్ఎస్ ఏదైతే చేసిందో కాంగ్రెస్ దానికి వ్యతిరేకంగా ప్రాజెక్టులు కడితే ఆ ప్రాజెక్టుల మీద విమర్శ, అంటే ఇట్లా జరుగుతుంది. వాళ్ళు ఏమంటున్నారంటే మేము ఒకటి చేసే వాళ్ళు దానికి వ్యతిరేకం అంటున్నారు. మేము చేసిందల్లా కూడా మేము చెరువులకు సంబంధించినటువంటి చేసాం, వాటర్కు సంబంధించినట్టు చేసాం, ప్రాజెక్టులకు సంబంధించి చేసాం. ఇవన్నీ కూడా ఇవాళ దానికి అగనిస్ట్గా దాని మీద బురద చల్లటం చేస్తున్నారు అనేది ప్రధానమైనటువంటిది. ఎన్నికలు అయిపోయిన తర్వాత వెంటనే దీన్ని కాంగ్రెస్ పార్టీ ప్రధానంగా ఎత్తుకున్నటువంటి నినాదం, అట్లా బ్యారేజ్ దగ్గరికి వెళ్ళటం చేస్తారు. అదే దాంట్లో వాస్తవం అంటే బ్యారేజీ కుంగిపోతే పోవడం తప్పే అంటావా? బ్యారేజీ కుంగిపోవచ్చు, కూలిపోవచ్చు, ఏమైనా జరగవచ్చు, కానీ దాన్ని ఏమైందని సందర్శించడం తప్పంటావా? ఒక ముఖ్యమంత్రి హోదాలో, మంత్రివర్గం హోదాలో కుంగిపోయిన కాళేశ్వరం ప్రాజెక్టును చూసేస్తే కూడా తప్ప? అది ఏం జరిగింది, ఎట్లా నష్టపోయింది, ఏందని అడిగితే తప్ప? నువ్వు ఎట్లాగూ చూడలేదు, నువ్వు ఎట్లాగూ పట్టించుకోలేదు, నువ్వు ఎట్లాగూ చూడలేదు. నీ అడావుడి కోసం అప్పుడు కట్టినవు, నీ యాగమాగం చేసినవు, నీ అడావుడి కోసం కట్టినవు, నీ కకృతి కోసం, నీ కాంట్రాక్ట్ల కోసం, నీ కమిషన్ల కోసం కట్టినవు. ఓకే, ఇప్పుడు కుంగిపోతుంది, కుంగిపోయేదాన్ని చూసేస్తే తప్పొచ్చిందా? ఇవి మోటుగా మాట్లాడుకోవాలంటే గ్రామీణ ప్రాంతాల్లో ఈ దారికడ్డం బండి అటువంటి పదాలు వాళ్ళు చేస్తానికి రెడీగా ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా చేయడానికి రెడీగా ఉంది. అర్థమవుతుందా? చేస్తారు వాళ్ళు. ఈ రాష్ట్రంలో ఏం విధ్వంసం జరిగిందో దాన్ని మళ్ళీ చక్కదారిలో పెట్టడానికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, రేవంత్ రెడ్డి గారు వచ్చాడు. అద్భుతంగా చేస్తారు, దాంట్లో ఎలాంటి అనుమానం అక్కర్లేదు. ఇక వాళ్ళు మేము చేయలేకపోతే వీళ్ళు చేస్తే ఏడ వీళ్ళకి పేరు వస్తుంది అనేటువంటి కడుపు మంటతోటి ఒకడు సినిమా పేరుతో వరుడు, ఒకడు మ్యూజిక్ డైరెక్టర్ పేరుతో వరుడు, ఒకడు ఫ్రీ బస్సులు ఎట్టిత్తరనివరుడు, ఒకడు ఫ్రీ గ్యాస్ ఎట్టిత్తరనివరుడు. మీ ముఖాలకు మీరు చేసిన ముఖాలు కావు కదా, మీ ముఖాలకు ఎన్నడూ ప్రజలు కలిసిన ముఖాలు కావు కదా. మీరు దొరుకుడే మా ఎక్కువ కదా. మీరు ఎమ్మెల్యేలకు, మంత్రులకు దొరకాలంటే ఏండ్లు పట్టింది, ఏండ్లు నెలలు, ఏండ్లు గడిచింది కదా. ఎమ్మెల్యేలకు, మంత్రులకు దొరకాలంటే ప్రజలకు కాదు. అందువల్ల ఇప్పుడు అందుబాటులో అందరికీ నడుస్తున్నాయి కనుక కలవని, ప్రజలు కలవని, స్వేచ్ఛగా ఉండని, ఒక మంచి వాతావరణం, ఒక మంచి ధైర్యం. ఇలా ఆపదొచ్చినా ఒక ఆరోగ్యశ్రీ రూపంలో, ఓ ఉచిత ప్రయాణ రూపంలో, ఓ గ్యాస్ రూపంలో, గ్యాస్ సిలిండర్లు ఇచ్చేటువంటి రూపంలో, అనేక రూపంలో ఇలా పథకాలు రూపొందించుకుని వాళ్ళు బ్రహ్మాండం కాంగ్రెస్ ప్రభుత్వం పోతా ఉంది ముందుకు. మంత్రులకు స్వేచ్ఛ వచ్చింది మాట్లాడడానికి, మంత్రులకు వచ్చింది, ఎమ్మెల్యేలకు వచ్చింది. సాధారణ కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్లమెంటు స్థాయి నుంచి వార్డు మెంబర్ స్థాయి వరకు, గ్రామీణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త నుంచి ఢిల్లీలో ఉండే హైకమాండ్లో చుట్టున్నటువంటి నాయకుడి వరకు ఎవరికైనా మాట్లాడుకునే స్వేచ్ఛ, హక్కు అన్నిటి ఉంటాయి, ఇస్తారు. అవి నిర్బంధం పెట్టి తాళాలేసే బిడ్డ ఈ ఉండయి. నియంతృత్వ పార్టీలు కావు కదా, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే పార్టీలు. టీఆర్ఎస్ అట్లా చేసిందా? ఎస్, ఒక్కడు మాట్లాడేదా? కేసీఆర్ని కాదని ఒక్కడు స్టేట్మెంట్ ఇవ్వను, ఒక్కడు మాట్లాడమని, కేటీఆర్ని కాదని ఒక్కడు చెప్పమని చెప్పరు. వాళ్ళు చేసిరు కదా అట్లా. ఎవరిని కలిసిరండి? ఏ ఉద్యమకారులు గౌరవించారు? ఏ ఉద్యమకారులు కలిసిరు? ఉద్యమకారులు పట్టించుకురా. ఎక్కడుండే కోదండరామ్, ఎక్కడుండే కళాకారులు, ఎక్కడుండే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు, ఎవరోని గౌరవించారు? అణచివేశారు, కుట్రలు చేశారు, మోసం చేశారు, దగా చేశారు, నమ్మించి వంచన చేశారు, అక్రమ కేసులు పెట్టారు, జైళ్ళలో పెట్టారు. ఎంత విధ్వంసం 10 ఏళ్ల కాలం తెలంగాణ. మల్లన్న సాగర్ ముంపు బాధిల పరిస్థితి ఏంది? కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క నష్టమేంది? నీకు ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తే మా పాటలన్నీ ఒకసారి తిరిగాయన్న మళ్ళా ఎప్పుడన్నా వీలున్నప్పుడు. ఎంత నష్టం జరిగిందని నీకే అర్థమవుతుంది. నేను ఏదో కొత్తగా వ్యక్తిగతం కావాలని వాళ్ళ మీద చెప్పాల్సినటువంటి అవసరం నాకు లేదు.
మీరు పాట ప్రస్తావన నిలబెట్టారు కనుక నేను అంటున్నా తప్ప, పాట గురించి మాట్లాడే హక్కు, పరిపాలన గురించి మాట్లాడే నైతిక హక్కు టీఆర్ఎస్, బీఆర్ఎస్ అని చెప్పుకునేటువంటి నాయకులకు ఎవ్వడికి కూడా లేదు. అది ఇక కథలు రకరకాల, ఇక ఒక గ్రూప్ను తయారు చేసి ఆ గ్రూప్ను ఎగేస్తావురు, గ్యాంగులు తయారు చేసి ఆల్రెడీ ఒక బ్యాచ్ని తయారు చేసి, ఈ మేధావి వర్గాన్ని ఒక బ్యాచ్ని, జర్నలిస్ట్ వర్గాన్ని ఒక బ్యాచ్ని, ఇవన్నీ హోల్సేల్ దుకాణాలు పెట్టిరు ఆల్రెడీ. దుకాణాలు పెట్టేసేసి అప్పుడే రేవంత్ రెడ్డి గారిని బదనాం చేయాలి, ఎట్లయినా చేసి రేవంత్ రెడ్డి గారిని బదనాం చేయాలి. ఏం చేస్తారు బదనం? ఎన్నేళ్ళైంది మేము వచ్చి, అధికారం వచ్చి ఎన్ని రోజులైంది, ఎన్నికల కూడలే నడుస్తున్నాయి, అయినా అద్భుతంగా అమలు చేసుకుంటూ వస్తూ ఉన్నాం అయినా. అందువల్ల ఎవడు బదనాం చేసినా, ఎవడు కాంగ్రెస్ ప్రభుత్వం మీద కామెంట్ చేసినా ఊకం, ఎందుకంటే ఇది ప్రజలు తెచ్చుకున్న ప్రభుత్వం, ప్రజలు తెచ్చుకున్న ప్రభుత్వం, ప్రజలు వాళ్ళ అధికారం ఖచ్చితంగా కావాలని చెప్పి వాళ్ళు ఇష్టంతో రాసుకున్నటువంటి తెచ్చుకున్నటువంటి ప్రభుత్వం. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీలకి మీరు ఎన్నికల ముందు పోయారు, పోయిన తర్వాత మళ్ళీ ఎన్నికలు అయిపోయినా ఇంకా కంప్లీట్ కాకముందే వచ్చారు రిజల్ట్ రాకముందే, అంటే దాన్ని ఎట్లా మీరు పోగానే మీకు ఆడ ఏం జరిగింది? హై ఏం జరగలేదు. నేనేమనుకున్నా సరే అక్కడ మారిరేమో, చేంజ్ అయ్యేమో అనే ఆలోచన ఉండే నాకు, కానీ ఏం మారలే, మారిరేమో అని అనుకున్నా ఏం మారలే. ఇక వీళ్ళు మారడానికి కూడా అర్థమైంది, వీళ్ళు ఇక మారరు. తర్వాత ఇంకోటి అర్థమైంది ఏంటంటే, పదేండ్ల కాలం పాటు వీళ్ళు చేసిన పాపాలు మామూలు కావు, అవి ప్రజలు క్షమించరాని పాపాలు ఉన్నాయి. ఈ పాపాలను నెత్తిలేసుకొని మేమేడా తిరుగుదాము? ఈ పాపాలలో మాకేమైనా భాగస్వామ్యం ఉందా? ఈ పాపాలు మేమెందుకు మొయ్యాలి? నిండార్ల మునిగి గంగల మునిగి అమ్మ దండం పెడతానైనా మీ పాపాలు మేము మొయ్యలేము. ఎందుకంటే మీరు మారి అప్డేట్ అయితేనన్నా, అరే వాస్తవమే కేసీఆర్ ఇది చేసిండో లేకపోతే కేటీఆర్ అది చేసిండో ఇది చేసిండో అది చేసిండో అనేటి వాళ్ళు, కానీ మీ పాపాలు బోలెడు ఉన్నాయి. ఈ పాపాలు ప్రక్షాళన చేయడం కడగడం మా తరం కాదు. ప్రజలకే వదిలేసి మేము మళ్ళీ మా ప్లేస్కి మేము రావడం జరిగింది. అందువల్ల వాళ్ళు మారరు కనుకనే చెప్పినాను, వాళ్ళ స్వభావం చెప్పినాను నేను. నేను ఆషామాషిగా ఏం రాయలే అప్పుడు ఆ కాలంలో. వద్దు వద్దురా ఓదొరో, నీ పాలనొద్దురా మాధురా, ఇక వశం కాదురా ఓదొరో, నిన్ను మోయలేమురా మాధురా, నిజాము రాజుల కాశ్మీర జీవిల కలగలిపిత నీ పాలన ఎరా, వద్దు వద్దురా ఓదొరో, నీ పాలనొద్దురా మాధురా, ఇక వశం కాదురా ఓదొరో, నిన్ను మోయలేమురా మాధురా, సదువులు ఏవి కొలువులు ఏవి సంక్షేమాల పథకాలేవి, హామీల మీద హామీలనిచ్చి అధికారంలోకొచ్చిన వయం, నీ పదేండ్ల పరిపాలన మొత్తం అందరి ద్రాక్షై మిగిలినదిరా, వద్దు వద్దురా ఓదొరో, నీ పాలనొద్దురా మాధురా, ఇక వశం కాదురా ఓదొరో, నిన్ను మోయలేమురా మాధురా. అట్లే ఉపన్యాసాలు కూడా మీద కూడా మీరు రాశారు, కేసీఆర్ గారు ఉపన్యాసాల మీద మాటలు గారడి చేస్తారు మాటలు, అది కూడా బాగా పాపులర్. కేసీఆర్ గారి మీద వచ్చినటువంటి ఫస్ట్ పాట వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక 6 నెలలకు రాశారు. ఓ కేసీఆర్ సారు మా కొత్త సీఎం గారు, మీ హామీలన్నీ సారు అమలాయేటట్టు చూడు, మీరిచ్చిన మాటను తప్పితే ఇంటికి పంపిస్తారు. 6 నెలలకే చెప్పిన అది ఇలా అమలైంది. మా మనసులున్న మాట వింటారా ఓ కేసీఆర్, మా పల్లెకు మళ్ళొచ్చిపోతారా మా కేసీఆర్, గాలిలో మేడలు గట్టెటోడే, గంట కుక్క మాట చెప్పేటోడే, మైకు దొరికితే బాగా దంచటోడే, మాటల మత్తుల్లో దించటోడే, తెలంగాణ ప్రజల ముంచటోడే, తడిగుడ్డతో గొంతు కోసటోడే. ఇట్లా అనేక పాటలు వచ్చినాయి కేసీఆర్ గారి మీద. వారు తీసుకున్నటువంటి అహంభావపూరితమైనటువంటి మాటలు, నిర్ణయాల వల్ల రాయాల్సి వచ్చింది. వ్యక్తిగతంగా నాకేముండదు, నేను గత అనేకసార్లు చెప్పిన నేను. వారు ముఖ్యమంత్రిగా పనిచేశారు, ప్రజలకు అనేక వాగ్దానాలు ఇచ్చి మాట తప్పింది, అందుకు వచ్చినటువంటి పాట అది. ఇక్కడ మల్లన్న సాగర్ ముంపు గ్రామ బాధితులంతా రేవంత్ రెడ్డి గారు, కోదండరామ్ సారు, నేను ఇంకా అనేక మందిని అక్కడ సందర్శించడానికి పోయాను. రేవంత్ రెడ్డి గారు 2 రోజులు దీక్ష చేశారు ఏటిగడ్డ కృష్ణాపూర్లో, ఆ దీక్షను మొత్తం నేనే సక్సెస్ చేసిన. ఈ రాష్ట్రంలో దాదాపు జరిగినటువంటి, అంటే షర్మిల గారు పార్టీ పెట్టిన తర్వాత
కంటే జరిగినటువంటి అనేక సభలు, అన్ని సభలు నేను విజయవంతం చేసినటువంటి సభలే. ఇక మిగతా నడిచినవన్నీ మొత్తం కూడా నా పాటల మీదనే కార్యక్రమాలు నడిచినాయి. ఇంకొంతమంది అనేక మంది ప్రయత్నం చేశారు. అట్లా ఆ ఏటిగడ్డ కిష్టాపూర్కి పోయినప్పుడు గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ ఊరే పోతుందన్నప్పుడు వచ్చిన పాటే, అమ్మా మన ఊరు ఆగమైందే ఆగమైందే, మల్లన్న సాగరుల మునిగిపోయిందే మునిగిపోయిందే, కట్టుకున్నా ఇల్లు పెట్టుకున్నా గోడన నీడనిచ్చిన చెట్టు నడిసి వచ్చిన బాటం, కండ్లల్లో ఊరంతా కదలాడుతుందే కదలాడుతుందే, గుండెల్లో బాధంతా దిగమింగుకుందే దిగమింగుకుందే, అమ్మా మన ఊరు ఆగమైందే ఆగమైందే, మల్లన్న సాగరులో మునిగిపోయిందే మునిగిపోయిందే. దుఃఖం వచ్చే పాట ఆడుకు పోయిన తర్వాత అసలు మేము అసలు ఏంది మా పరిస్థితి అని చెప్పి ఆ ప్రజలంతా మాట్లాడినప్పుడే, అసలు ఏంటిది ఇది, అసలు ఎవరిని పాలైంది, ఎవడేళ్తుండు, ఏమవుతుంది అనేటువంటి అక్కడ దృశ్యాలన్నీ నాకు ఆ పదాలనే తీసుకొని వచ్చినటువంటిది. రాగట్టారు అంటే ఏం జరుగుతుంది అసలు అన్నప్పుడు ఆలోచన వచ్చినప్పుడు, చల్ ఎవడి పాలైందిరో అప్పుడు తీసుకుని రాయాల్సినటువంటి మల్లన్న సాగర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత, మల్లన్న సాగర్ మల్లన్న సాగర్ కంటే ముందే ఈ పాట రాశాను. మల్లన్న సాగర్దేమో అమ్మ మన ఊరు అని రాశాను. మల్లన్న సాగర్ కంటే ముందే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఒక గందరగోళాలు, ఒక అక్రమ అరెస్టులు, కేసులు, జైళ్లు, నిర్బంధాలు, ఇదంతా ఒక ఈ సిచ్యువేషన్ జరుగుతున్నటువంటి కాలంలో ఎవడు పాలైంది సరే, ఎవరిని పాలైంది, ఏంది ఏం జరుగుతుందని ఏదో దారిలో పోతా ఉన్నా, పోతూ పోతూ థింక్ చేసి వచ్చినటువంటి ఆలోచన వచ్చింది సడల్. ప్రాణానికి సిక్కును పెట్టినవేంది, బండ తీరు గుండేటి నా గుండెకు బాధలు పెడుతున్నవేంది. ఇంకా మంచి మంచి పాటలు, మాటలు, ముచ్చట్లతోటి ఇంకా ఈ ఛానల్ ముందుకెళ్తుంది. ఓ పెద్ద మనిషి, ఎప్పుడు ఏదైనా ప్రాణం అందిరు కాబట్టి ఆకలి అయితే అడికెళ్ళి బావాలు బయలుదేరే, సోజాలో సోజాలో నాగమలి అడవిలో ద్రవ నాసిలకాయ.